నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి జీవితంలో మనిషి అనుకుంటే ఏదైనా సరే సాధించడం సాధ్యమేనా మరి సాధ్యమే అంటున్నారు ఎందరో సాధ్యమే ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి మన జిహెచ్ ప్రసాద్ గారు కూడా అంటున్నారు మరి మనిషి అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తే మరి ఎందుకు సమాజంలో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు మరి ఏంటో వాటి గురించి మన ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందామా నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మీరు కూడా చెప్పారు అంటే చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు మనిషి అనుకుంటే ఏదైనా సాధించేస్తారు సాధించవచ్చు అని మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ వీడియోస్లలో వాటిల్లో డైరెక్ట్గా కూడా చెప్పారు నిజంగా ఒక మనిషి ఒక మాట ఒక ఏదైనా ఒక ఆలోచన తలుచుకుంటే అది సాధించడం సాధ్యం ఎలా అవుతుంది ఎలా అయితే సాధించగలుగుతారు దానికి బలమైన కారణం అనేది ఉండాలి మేడం ఫస్ట్ ఇప్పుడు యథార్థ సంఘటనలు కొన్ని జరిగాయి వాటిని ఒక్కసారి మనం గమనిస్తే శక్తి లోపలున్న శక్తి ఎలా బయట వస్తుంది అనేది అర్థమవుతుంది ఇది మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇద్దరు పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఏది చేసినా కలిసి చేసేవాళ్ళు ఏదైనా తినేటప్పుడు షేర్ చేసుకునేవాళ్ళు పడుకునేది కూడా ఇంట్లో వాళ్ళకు వదిలేసి సపరేట్గా వచ్చి హ్యాపీగా ఆరు బయట నిద్రించేవాళ్ళు ఒక మారుమూల పల్లెలో వీళ్ళు ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరి బయటికి వెళ్ళారు అక్కడ ఒక పెద్ద బావి ఉంది అది కూడా పూడు బావి అంటే దాంట్లో వాటర్ లేదు మొత్తం బురద బురద ఉండి ఏదైనా పడిందంటే లోపలికి వెళ్ళిపోతుంది అట్లే అలాంటి బావిలో ఈ ఇద్దరు పిల్లల్లో ఒక వ్యక్తికి టెన్ ఇయర్స్ ఒక వ్యక్తికి సిక్స్ ఇయర్స్ ఉన్నాయి ఇది యథార్థ సంఘటన మీరు చాలా వీడియోస్లో కూడా ఇది వచ్చి ఉంటుంది మహారాష్ట్రలో జరిగినటువంటి యథార్థ సంఘటన నిజంగా జరిగింది ఈ పది సంవత్సరాలున్న పిల్లవాడు ఆ పూడు బావిలో పడిపోయాడు పడిపోయినప్పుడు హెల్ప్ హెల్ప్ అని ఊరికే అట్లా అన్నప్పుడు ఈ ఆరు సంవత్సరాలున్న పిల్లవాడికి ఫాస్ట్గా ఇట్లా తిరిగి చూసినప్పుడు అక్కడ ఒక బకెట్ కనపడింది ఆ బకెట్కి తాడుంది దాన్ని తీసుకొని బావిలో విసిరేసాడు వేసి నువ్వు పట్టుకొని నేను లాగేస్తానని చెప్పి ఆ పిల్లాడు ఇట్లా పట్టుకుంటే లాగేశాడు టెన్ ఇయర్స్ ఉన్న పిల్లవాడిని సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లవాడు లాగేశాడు లాగేసి మళ్ళీ అది ఒక ఆటలో ఒక భాగంగా తీసుకొని నవ్వుకుంటూ వచ్చేసారు నవ్వుకుంటూ ఊర్లోకి వచ్చేసారు వచ్చేసిన తర్వాత మేము ఇలా చేసాం వీడు బావిలో పడిపోయాడు నేను వీడిని లాగేసామంటే అందరు నవ్వే వాళ్ళని చూసి నువ్వెట్లా నువ్వెట్లాగినా వెయిట్ ఎంత నువ్వెంత నువ్వెంతుండవు నువ్వు అంత వెయిట్ని లాగగలిగావా అది పూడు బావిలో లాగాలంటే ఎంత బలం పెట్టాలి అని అందరు నవ్వుకున్నారు అందరికీ చెప్తూ చెప్తూ పోయి ఎవరు నమ్మకపోయేసరికి ఒక సాధు ఉంటే ఆయనకు చెప్పాడు ఆ నువ్వు మంచి పని చేశావారా అని శభాష్ అని మెచ్చుకుంటాడు వీళ్ళందరూ ఆ సాధువు దగ్గరికి వెళ్ళి నువ్వేంది మెచ్చుకుంటున్నావు నువ్వు కూడా ఒక పిచ్చోడిలాగే ఉన్నావు ఆరు సంవత్సరాల పిల్లోడు పది సంవత్సరాలు అంత వెయిట్ ఉన్నవాడిని అది పూడుబావిలో ఉన్నవాడిని ఎట్లా లాగలుగుతాడు అని చెప్పి ఆయన అంటారు సాధుని ఇది నిజమైన స్వామి అంటారు మళ్ళీ నిజమే సాధ్యమవుతుంది అంటారు ఎలా సాధ్యము అంటే ఈ చిన్న పిల్లాడికి నువ్వు ఇంత పెద్ద పిల్లాడిని ఇంత ఏజ్ ఇంత బరువు ఉన్న పిల్లవాడిని లాగలేవు అని చెప్పడానికి అక్కడ ఎవ్వరూ లేరు అని చెప్తాడు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే ఒక మనిషి నమ్మకం ఆ నమ్మకం ఎంత పనైనా చేయించేస్తుంది ఎంత ఎనర్జీనైనా బయటికి తెప్పించేస్తుంది ఒక ఏనుగుంటుందండి చిన్న ఏనుగుకి అది ఉన్నప్పుడు ఒక తాడుతో బంధించేస్తారు అప్పుడు అది లాగలేకపోవచ్చు అదే తాడుతో అది పెద్దగైనా కూడా బంధిస్తూ ఉంటారు చాలామంది మావటి వాళ్ళు అంటారు వాళ్ళని అంటే ఏనుగుల్ని ట్రైన్ చేసేవాళ్ళని వాళ్ళు పెద్దైనా కూడా అదే తాడుతో బంధిస్తారు కానీ లాగలేదు ఎందుకు లాగలేదు అంటే చిన్నప్పటి నుంచి అదే మైండ్ సెట్తో ఉంది కాబట్టి ఈ ఈ బరువుని ఈ తాడుని నేను లాగలేను అని అది నమ్మేసింది కాబట్టి ఏనుగు ఎంత పెద్దైనా ఆ తాడు దగ్గర మాత్రం లొంగిపోతుంది అదే బయట ఎంత ఎంత వెయిట్లైనా ఎత్తేస్తుంది కానీ ఇక్కడ మాత్రం లొంగిపోతుంది మైండ్ అనుకుంటే ఏదైనా అయిపోతుంది కానీ ఆ మైండ్కి అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు నీ వల్ల నీ చేత కాదు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ మీ జీవితంలో నుంచి బయటికి తరిమేస్తే మీ వల్ల ఏదైనా సాధ్యమైపోతుంది మోరీస్ గుడ్ మ్యాన్ అనే అతను మీరు వినే ఉంటారు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా అతని వీడియోస్ వస్తాయి అతనికి ఒక బిరుదు కూడా ఉంది మిరాకిల్ మ్యాన్ అని అతను తక్ చిన్న స్థాయి నుంచి బాగా ఎదిగి ఒక ఎరోప్లెయిన్గా ఉంటాడు కొన్ని దాంట్లో బాగా సంచరించాలి అని బాగా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ విమానం అనేది క్రాష్ అయ్యి కింద పడిపోతాడు బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది ఎముకలు విరిగిపోతాయి వెన్ను పూసైతే ఎన్ని ఉన్నాయో అన్నీ విరిగిపోతాయి స్టేబుల్గా ఉండదు అసలు ఒక పాము ఏ విధంగా అయితే తిరుగుతుందో అలా వెన్ను వెన్నునాడి లేనటువంటి వ్యక్తి ఈయన అలా పడి అతన్ని ఒక స్ట్రెచర్ మీద తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెడితే డాక్టర్ మొత్తం టెస్టులు చేసి ఇతనికి నోట్లో నుంచి మాట రాలేదు చేయి కదిలించలేకున్నాడు కాలు కదిలించలేకున్నాడు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ చెడిపోయాయి రెండు రోజులు మాత్రమే బతుకుతాడని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు ఓకే ఇంకా మేము తీసుకొని వెళ్ళిపోతాము అంటే అప్పుడు ఓకే ఇంక ఇంటికి తీసుకొని పోయి ఏం చేస్తాము అని చెప్పి ఇక్కడే పెట్టేసినారు అంత క్రూరంగా ఉండిపోయారు అప్పుడు అతను అనుకున్నాడు అప్పుడు అతనికి వర్క్ చేస్తున్నది ఏది అంటే మైండ్ ఒకటే నెక్స్ట్ క్రిస్మస్కి అంతా నేను ఈ హాస్పిటల్లో నుంచి ఎవ్వరి సహాయం లేకుండా నా అంతటి నేను నడుచుకొని వచ్చేస్తానని గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నాడు దానికి తగ్గట్టుగా విజువలైజేషన్ చేస్తూ ఉండేవాడు నేను నడుచుకొని వచ్చేస్తానో అందరు నన్ను చూస్తున్నారని ప్రతిరోజు అనుకునేవాడు ఆ మైండ్ని కన్విన్స్ చేసుకున్నాడు బాగా కరెక్ట్గా క్రిస్మస్కి నడుచుకుంటూ వచ్చేసాడు ఆరు నెలల సమయంలో రెండు రోజుల్లో చనిపోతాడు అని డిక్లేర్ చేసేసినటువంటి డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారు ఆరు నెలల్లో నడుచుకుంటూ వచ్చేసాడు ఇవన్నీ ఎలా అవుతాయంటే నమ్మితే అయిపోతాయి ఇలా అందరూ నమ్ముతూ ఉన్నారంటే నమ్మడం లేదు వాళ్ళ మీదే వాళ్ళకు నమ్మకం ఉండదు నువ్వు ఇది సాధిస్తావు ఈ రంగంలో ముందుకు పోతావు అంటే ఇంకొకటి వెంటనే వచ్చి చెప్తాడు నువ్వే నువ్వు పోలేవని చెప్పి ఈ నమ్మకంలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఒకటి పెడుతూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆ పదమే లేదు అని నా అభిప్రాయం అండి ఎందుకు అంటే ఇప్పుడు కొంతమందిని అంచనా వేస్తూ ఉంటారు ఒక వ్యక్తికి ఏ స్కిల్స్ లేవనుకోండి ఈ వ్యక్తి ఈ రంగంలో బాగా రాణిస్తాడని ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటారు కానీ పూర్తిగా అనాలసిస్ చేస్తే ఇది సాధ్యం కాదు అని చెప్పేస్తూ ఉంటారు కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట లేదు అని నా అభిప్రాయం నమ్మకం 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 అంతే ఎంత ఎక్కువ పెడితే అంత అంత ఈజీగా జరుగుతుంది కానీ టైం అయితే పట్టచ్చు దాన్ని చూసి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చింది అందుకనే జరగలేదు అంటే నెక్స్ట్ టైం అది సాధ్యం అయిపోతుంది అంటే అనుకున్నది సాధించాలనే క్రమంలో మనం చేయవలసిన పనులు ఏముంటాయి అది మనకి ఎలా తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎదురు దెబ్బలైనా తగలాలి ఒక మనిషి పైకి రావాలి అంటే ఇతనికి బర్నింగ్ డిజైర్ అయినా ఉండాలి నేను ఖచ్చితంగా సాధించేయాలన్నా గట్టి తపనైనా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే ఆ వ్యక్తి సక్సెస్ అవుతూ ఉంటాడు ఎలా తెలుస్తుంది అంటే తెలుసుకోవడానికి ఏం లేదు ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవ్వడమే ఇతని లోపలే పుట్టాలి అది అందరికి అలా తెలియదు సూపర్ స్టోరీ చెప్పారండి నిజంగా అంటే దీన్ని బట్టి అంటే మీరు చెప్తుంటే కూడా నాకు అంటే ఒక మనిషి నుజ్జు బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిన మనిషి మళ్ళీ తిరిగి నడిచి రావడం అనేది నిజంగా ఈ ఒక్క వీడియో చాలండి చాలా ఇన్స్పిరేషనల్గా వెళ్తుంది చాలా అంటే నిజంగా అనుకుంటే ఏదన్నా సాధించగలం బట్ అనుకోవాలి అది రియల్ అది అది ఇంపార్టెంట్ యథార్థ సంఘటన అనుకోవడమే కష్టం ఏదైనా సూపర్ అండి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏం లేదు ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అందరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు మార్స్ మీద జనాలు తీసుకోపోతాడు పిచ్చోడని అందరు నవ్వుతారు మేడం కానీ తీసుకోపోతాడు ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల ముందు అప్పుల్లో ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ఇప్పుడు నెంబర్ వన్ అయ్యాడు అప్పుడు అందరు అనుకుంటారు నేను నెంబర్ వన్ అవుతానంటే పిచ్చోడ్ అని నవ్వుతారు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు కానీ అది నిజం అయిందా లేదా ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది ఒకటే ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈ కాన్ఫిడెన్స్కి రెట్టింపు అవడమే ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే జనాలు అట్లా తప్పుగా అర్థం అర్థం చేసుకుంటారు ఏదైనా మనల్ని బట్టే ఉంటుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అంటే ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ అసలు మీరు చెప్పే విధానం ఇదంతా కూడా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు నమస్తే సో చూసారు కదండి మరి ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాడు అని చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ యథార్థంగా జరిగిన సంఘటనల రూపంలో కూడా చెప్పేశారు కదా సో చాలా బాగుంది కదా మరి బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా నమస్కారం